ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. నైమిషారణ్యంలో కార్తీక మాసంలో అద్భుతమైన భాగవత కథా సప్తాహాన్ని నిర్వహించుకొని భాగ్యనగరంలో ఆదివారం 10వ తారీఖు నాడు సమారాధన కార్యక్రమాన్ని ముగించుకొని శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞాన్ని విజయవంతంగా పరిపూర్ణం చేసుకున్నాం. మరి ఆ భాగవత జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకొని అద్భుతమైన శ్రేయోపథాన్ని చేరుకోవటమే ప్రతి జీవుడి యొక్క లక్ష్యం. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై మేను వదలైనాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగము ప్రాప్తం వయ్యన్ అంటాడు భాగవతంలో. ఏ రోజైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తన అవతారాన్ని చాలించాడో అదే రోజు కలి ప్రారంభమైంది. అంటే అర్థము, ఏనాడైతే ఆ కృష్ణుని యొక్క స్మరణ నీ హృదయంలో అంతర్ధానమవుతుందో అప్పుడు కలి నీలో ప్రవేశిస్తాడు. కనుక ప్రతినిత్యము ఆ స్వామి రూపాన్ని తలుచుకుంటూ, ఆ కథలు వింటూ, ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని అద్భుతంగా కొనసాగించటమే ప్రతి జీవుడి యొక్క, ప్రతి సాధకుడి యొక్క లక్ష్యం. మనం మనలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆత్మ చైతన్యాన్ని గుర్తించినప్పుడే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. ఏ చైతన్యమైతే అసత్కల్పార్థకం భాసతే, అసత్ అయినటువంటి మిథ్య అయిన ఈ జగత్తులో ప్రవేశించి ఉన్నట్టుగా భాసింపజేస్తుందో, ఏ గురువు అయితే తత్వం అసి ఆ పరమాత్మ స్వరూపమే నీవు అన్న భావనను నీలో కలగజేస్తున్నారో, ఎవని సాక్షాత్కారమైతే మళ్ళీ ఈ సంసార సాగరంలో ప్రవేశించాల్సిన అగత్యం ఏర్పడదో, అలాంటి గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నాం. మరి నీలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన చైతన్యం, నిన్ను నడిపించేటువంటి ఆ పరబ్రహ్మం, అదే నువ్వన్న భావన నీలో కలగాలి అంటే ఏం చేయాలి? అందిపుచ్చుకున్న అద్భుతమైన విజ్ఞానాన్ని కేవలం వినోదంగా ఆడాం పాడాం మర్చిపోయాం అని కాకుండా ప్రతినిత్యము స్మరిస్తూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ, తపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, అత్యంత దయనీయ స్థితిలో ఉన్న అర్జునుడు ఏమముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస, ధనుర్బాణాలను రథం దగ్గర పడేసి భోరు భోరున ఏడుస్తున్నటువంటి ఆ అర్జునుడిని చూసి కృష్ణుడు అద్భుతమైన గీతా జ్ఞానాన్ని బోధించాడు. భాగవతం కృష్ణుడైతే భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట, భాగవతాన్ని విని కృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని జీవితాన్ని ఆనందంగా గడపాలన్న ఆలోచనతో సాధన చేస్తున్న మనమంతా, మరి మార్గశర శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఈ రెండు ఈ సంవత్సరం కలిసి వచ్చాయి. ఆ అద్భుతమైన పర్వదినాన నగర సంకీర్తన, మొత్తం 18 అధ్యాయాల పారాయణ, ప్రతి సంవత్సరం చేస్తున్న విధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగించి, ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం స్మృతం తత్రాహం నిశ్చితం బ్రూహి నివసామి సదైవహి. ఎక్కడైతే గీత పారాయణ చేయబడుతుంటుందో, వినబడుతుంటుందో, గీత మీద చర్చ జరుగుతుంటుందో, అక్కడ నివసామి సదైవహి, నేను ఎల్లప్పుడూ ఉంటాను అని పరమాత్మ చెప్పిన మాటను విశ్వసిస్తూ
ఆయనను స్మరించుకొని ఆయన చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆయన గాథలను స్మరించుకుంటూ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్న సంకల్పంతో 23వ తారీఖు గీతా జయంతి నాడు పొద్దున్నే 4:30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అందరం నగర సంకీర్తన చేస్తూ అదే రోజు